హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ది బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. ఏపీలో మళ్ళీ అక్కడ లాక్డౌన్ డౌన్ డిప్యూటీ సీఎం ఇలాకాలో వ్యాపారుల నిర్ణయం ఏపీలో కరోనా కేసులు ఊహించిన స్థాయిలో పెరుగుతున్నాయి పెరుగుతున్న కేసుల కారణంగా చాలా రాష్ట్రాల్లో పరీక్షలు రద్దవుతున్నాయి కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు జరుగుతాయంటోంది ప్రభుత్వం కఠిన ఆంక్షలపై ఫోకస్ చేయకపోయినా కొన్ని ప్రాంతాల్లో ప్రజలే స్వచ్ఛందంగా లాక్డౌన్ కు పిలుపునివ్వాల్సిన పరిస్థితి నెలకొంది స్వయంగా ఏపీ డిప్యూటీ సీఎం సొంత నియోజకవర్గంలో లాక్డౌన్ ప్రకటించాయి వ్యాపార సంస్థలు ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ లాక్డౌన్ తప్పేలా లేదు ప్రస్తుతం నమోదవుతున్న కేసులు ఆందోళనకు గురి చేస్తున్నాయి ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు వ్యాపారులు కూడా స్వచ్ఛందంగా లాక్డౌన్ కోసం ముందుకు వస్తున్నారు రాబోయే రోజుల్లో కేసులు రెట్టింపు అయితే అన్ని చోట్ల ఇదే తరహా ఆంక్షలు అమలయ్యే ప్రమాదం ఉంది ఏపీలో పరిస్థితి భయపెడుతోంది రోజురోజుకు కరోనా సోకిన వారి సంఖ్య రెట్టింపు అవుతోంది ఇరవై రోజుల ముందు వరకు కేవలం వందల్లోనే నమోదైన కేసులు ఇప్పుడు పది రేట్లు పెరిగాయి మొన్నటి వరకు రెండు వేలు ఉండే కేసులు ఇప్పుడు ఐదు వేల మార్కును దాటిపోయింది మహారాష్ట్ర ఢిల్లీ కర్ణాటకల్లో పరిస్థితి ఏపీలోనూ భయపడుతోంది ఉత్తరాంధ్రలోని కొన్ని ప్రదేశాల్లో లాక్డౌన్ నాటి పరిస్థితులు తలెత్తుతున్నాయి ఇక విజయనగరం జిల్లా విషయానికి వస్తే కరోనా టెన్షన్ పెడుతోంది ఒకప్పుడు గ్రీన్ జోన్ జిల్లాగా ఉన్న విజయనగరం ఇప్పుడు రెడ్ జోన్గా మారుతోంది జిల్లాలో ప్రతిరోజు ఇరవై నాలుగు గంటల్లో కరోనా పాజిటివ్ కేసులు డబుల్ సెంచరీ మార్కును దాటుతోంది ఒక్కసారిగా కేసులు పెరుగుతుండడం అధికారులను కలవరపాటుకు గురిచేస్తోంది ఇటు అధికారులు అటు ప్రజలలో టెన్షన్ వాతావరణం నెలకొంది కొన్ని రోజులుగా కేసులు భారీగా పెరుగుతున్నా ప్రజలు నిర్లక్ష్యం వేయడం లేదు దీంతో విజయనగరం జిల్లాలో ఒక్కసారిగా కరోనా కేసులు పెరిగిపోతున్నాయి గత నెల వరకు ఒకటి రెండు కేసులతో గ్రీన్ జోన్లో ఉన్న విజయనగరం జిల్లాలు ఇప్పుడు డబుల్ సెంచరీ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి చిన్న పెద్ద తేడా లేకుండా కరోనా బారిన పడుతున్నారు జిల్లాలో అధిక కేసులు ప్రధాన పట్టణాలు అయిన విజయనగరం బొబ్బిలి పార్వతీపురం సాలూరు కురిపాము వంటి ప్రాంతాల్లో నమోదవుతున్నాయి పట్టణాల్లో కోవిడ్ నిబంధనలు పాటించకపోవడం మార్కెట్ స్కూల్ సినిమా థియేటర్లలో సామాజిక దూరం కనీసం పాటించకుండా ఇష్టానుసారం ప్రజలు తిరుగుతుండటంతో కరోనా వ్యాప్తి చెందుతోంది విజయనగరం జిల్లా వ్యాప్తంగా ఇప్పటి మొత్తం కేసుల సంఖ్య నలభై రెండు వేల ఐదు వందల ఎనభై ఐదుకి పెరిగాయి అలాగే మరణాల సంఖ్య రెండు వందల ముప్పై ఎనిమిదికి చేరాయి అయితే ఇదే సమయంలో డిప్యూటీ సీఎం పాములు పుష్పశ్రీవాణి ఇలాకాలో కేసులు పెరగడం ఆందోళన పెంచుతోంది దీంతో కురుపాంలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా వ్యాపారులు స్వచ్ఛంద లాక్డౌన్కు ముందుకొచ్చారు ఈ నెల పద్దెనిమిది నుంచి ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకే షాపులు తెరిచేందుకు వ్యాపారులు నిర్ణయించారు మిగతా సమయాల్లో మాత్రం షాపులు మూసిపోయాలని నిర్ణయించారు వ్యాపారులతో ఎంఆర్ఓ ఉమామహేశ్వరిరావు ఎస్ఐ రవికుమార్లు సమావేశమై కరోనా కట్టడికి పలు సూచనలు చేశారు ఇకపై మాస్క్ ధరించని వారికి వస్తువులు విక్రయించకూడదని నిర్ణయించారు ప్రజల్లో పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకునేలా పోలీసులకు ఆదేశాలు ఇస్తామని అన్నారు ముఖ్యంగా ప్రజలెవరూ అవసరమైతే తప్ప గుంపులుగా రోడ్లపైకి రావద్దని పిలుపునిచ్చారు